గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ద ఆన్లైన్ క్లాస్. సో మన లాస్ట్ క్లాస్ లో పేపర్ 5B అనేది చెప్పడం జరిగిందండి. సో 5B స్టార్ట్ చేస్తున్నాను. 5B లో సెకండ్ యూనిట్. సో సెకండ్ యూనిట్ లో ఫస్ట్ టాపిక్ ఇస్ ఫుడ్ ప్రిజర్వేషన్. సో ఫస్ట్ యూనిట్ లో 4 టాపిక్స్ చెప్పానమ్మా. సో ఆ 4 టాపిక్స్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది, మీరు ఫాలో అవ్వండి. అండ్ సెకండ్ యూనిట్ లో ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఫుడ్ ప్రిజర్వేషన్. సో ద డెఫినేషన్ ఆఫ్ ఫుడ్ ప్రిజర్వేషన్, ఫుడ్ ప్రిజర్వేషన్ యొక్క డెఫినేషన్ ఏంటి అంటే, సో ఇట్ ప్రివెంట్ ది, సో ఫుడ్ ప్రిజర్వేషన్ చేయడం వల్ల ఏంటి మనం కంట్రోల్ చేయొచ్చు అంటే, ఇట్ ప్రివెంట్ ది ఫుడ్ స్పాయిలేజ్, ఫుడ్ పాయిజనింగ్. ఫుడ్ స్పాయిలేజ్, ఫుడ్ పాయిజనింగ్ అండ్ ఫుడ్ కంటామినేషన్. సో మనకి తీసుకున్న ఫుడ్ స్పాయిలేజ్ అవ్వకూడదు, పాయిజనింగ్ అవ్వకూడదు, కంటామినేషన్ అనేది జరగకుండా ఉండాలంటే ఫుడ్ ప్రిజర్వేషన్ అనేది మనం చేయాలంట. సో ఈ ఫుడ్ ప్రిజర్వేషన్ లో కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఇన్ దిస్ ఫుడ్ ప్రిజర్వేషన్ సమ్ మెథడ్స్ ఆర్ యూజ్డ్ టు కంట్రోల్ ద ఫుడ్ స్పాయిలేజ్, ఫుడ్ పాయిజనింగ్ అండ్ మైక్రోబియల్ కంటామినేషన్. ఇన్ దిస్ ఫస్ట్ వన్ ఈస్, సో ఫస్ట్ మెథడ్ ఏంటి, ఎసెప్సిస్. ఎసెప్సిస్ అండ్ సెకండ్ వన్ ఈస్ రిమూవల్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. రిమూవల్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్, ఫస్ట్ వన్ ఎస్ఎఫ్సీస్ అండ్ సెకండ్ వన్ రిమూవల్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్ అండ్ థర్డ్ వన్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎనరోబిక్ కండిషన్స్. మెయింటెనెన్స్ ఆఫ్ ఎనరోబిక్ కండిషన్స్ యూజ్ ఆఫ్ హై టెంపరేచర్, యూజ్ ఆఫ్ లో టెంపరేచర్ డిహైడ్రేషన్ సెవెంత్ వన్ ఆస్మోటిక్ ప్రెషర్, అండ్ లాస్ట్ వన్ ఈస్ యూజింగ్ ఆఫ్ కెమికల్ ప్రిజర్వేటివ్స్, అండి. సో ఎస్ఎఫ్సిస్ లో ఫుడ్ ప్రిజర్వేషన్ ఏంటి అంటే, ఫుడ్ ప్రిజర్వేషన్ యూజ్ చేసే మెథడ్స్, టెక్నిక్స్ ఏంటి అంటే దీస్. సో ఫస్ట్ వన్ ఎస్ఎఫ్సిస్ అండ్ సెకండ్ వన్ రిమూవల్ ఆఫ్ మైక్రోఆర్గానిజమ్స్, థర్డ్ వన్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎనరోబిక్ కండిషన్స్, ఫోర్త్ వన్ యూజ్ ఆఫ్ హై టెంపరేచర్, ఫిఫ్త్ వన్ యూజ్ ఆఫ్ లో టెంపరేచర్, సిక్స్త్ వన్ డిహైడ్రేషన్, సెవెంత్ వన్ ఆస్మోటిక్ ప్రెషర్, అండ్ లాస్ట్ వన్ ఇస్ కెమికల్ ప్రిజర్వేటివ్. ఇన్ దిస్ ఫస్ట్ వన్ ఇస్ ఎస్ఎఫ్సిస్, ఇట్ మీన్స్ సో కీపింగ్ అవుట్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అని పిలుస్తారు. ఎస్ఎఫ్సిస్ అంటే కీపింగ్ అవుట్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఎస్ఎఫ్సిస్ అంటే ఏంటమ్మా, కీపింగ్ అవుట్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అంటే టు మీన్ ఎస్ఎఫ్సిస్, ఇట్ మీన్స్ టు మెయింటెనెన్స్ ఆఫ్ స్టెరిలైజ్డ్ కండిషన్స్ అండ్ హైజీనిక్ కండిషన్స్ ని మెయింటైన్ చేయడానికి ఎస్ఎఫ్సిస్ అని అంటారు. ఆ కీపింగ్ అవుట్ ఆఫ్ మైక్రోఆర్గానిజమ్స్ అంటారు, మైక్రోఆర్గానిజమ్స్ ఉండకుండా ఫుడ్ ఐటమ్స్ ని హ్యాండిల్ చేయడం. సో అండ్ దిస్ టెక్నిక్ ఈస్ మెయిన్లీ యూజ్ ఇన్ ఫుడ్ మైక్రోబయాలజీ. ఈ టెక్నిక్ మెయిన్లీ ఎక్కడ యూజ్ చేస్తారంటే ఫుడ్ మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ మైక్రోబయాలజీ దగ్గర ఈ ఎస్ఎఫ్సిస్ అనే పద్ధతిని ఉపయోగిస్తారు. సో ఏం చేస్తారు, ఇన్ ఎస్ఎఫ్సిస్ ద ఫుడ్ ఐటమ్స్ ఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కలెక్టెడ్ అండ్ దే ఆర్ పుట్ ఇన్ ద ప్రీవియస్లీ స్టెరిలైజ్డ్ కంటైనర్స్. సో ఫుడ్ ఐటమ్స్ అన్నింటినీ కూడా తీసుకున్న తర్వాత ఆ ఫుడ్ ఐటమ్స్ ని ముందుగానే స్టెరైల్ చేసిన కంటైనర్స్ లో స్టోర్ చేస్తారు అన్నమాట. సో ఎందుకు అలా స్టోర్ చేస్తారంటే ఆ ఫుడ్ ఐటమ్స్ అనేవి స్పాయిలేజ్ అవ్వకుండా ఉండడం కోసం. సో అంటే ఎస్పెషల్లీ ఈ ఎస్ఎఫ్సిస్ పద్ధతిని ఎక్కడ ఎక్కువగా అప్లై చేస్తారంటే పెరిషబుల్ ఫుడ్స్, అంటే ది గెట్ ఇమీడియట్లీ స్పాయిల్. ఎప్పుడైతే ఫుడ్ ఐటమ్స్ అనేవి ఇమీడియట్ గా స్పాయిల్ అవుతాయో వాటిని పెరిషబుల్ ఫుడ్స్ అంటారు. ఆల్రెడీ ఫుడ్ స్పాయిలేజ్ దగ్గర చెప్పాను, పెరిషబుల్, సెమీ పెరిషబుల్ అండ్ స్టేబుల్. సో ఆ పెరిషబుల్ ఫుడ్ ఐటమ్స్ ని స్టెరిలైజ్ చేయడానికి ఎస్ఎఫ్సి యూజ్ చేస్తారు. అలాగే క్యానింగ్ ఇండస్ట్రీ, సో లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ ని స్టోర్డ్, సో ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫుడ్ ని స్టోర్ చేసుకున్నప్పుడు కూడా ఈ ఎస్ఎఫ్సిస్ అనే పద్ధతిని యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ రిమూవల్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. సో రిమూవల్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ దిస్ టూ మెథడ్స్ ఆర్ యూజ్, వన్ ఈస్ ఫిల్టరేషన్ అండ్ సెకండ్ వన్ ఈస్ సెడిమెంటేషన్. నాట్ టూ అండ్ త్రీ మెథడ్స్
ఒకటి చెప్తానమ్మా. సెంట్రిఫ్యూగేషన్, సెంట్రిఫ్యూగేషన్ అంట సో రిమూవల్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ లో ఏదైనా మైక్రో ఆర్గానిజమ్స్ ని రిమూవ్ చేయడానికి ఫిల్టరేషన్, సెడిమెంటేషన్, సెంట్రిఫ్యూగేషన్ అవుట్ ఆఫ్ దీస్. సో కంపేర్ టు దీస్ అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ మెథడ్. ఫిల్టరేషన్ అనేది బెస్ట్ మెథడ్ అనమాట. సో ఫిల్టరేషన్ అంటే ఎందుకు, లాస్ట్ క్లాస్ లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం వాటర్ ని ఫిల్టరేట్ చేయడానికి మెంబ్రేన్ ఫిల్టర్స్ యూజ్ చేస్తారమ్మా అని చెప్పారు. సో టు రిమూవల్ ఆఫ్ బ్యాక్టీరియా. అది ఇక్కడ ఏదైనా ఫుడ్ మెటీరియల్స్ అనేవి, సాఫ్ట్ డ్రింక్స్ కానీ జ్యూసెస్ కానీ వాటిని ఫిల్టరేట్ చేయాలి అంటే ఇక్కడ ఉపయోగించేది ఫిల్టరేషన్ పద్ధతిని ఉపయోగిస్తారు. అక్కడ యూజ్ చేసే ఫిల్టర్స్ ఏంటంటే డయాటమేషియస్ ఎర్త్ ఫిల్టర్స్ ఆర్ సింక్ అండ్ గ్లాస్ ఫిల్టర్స్. డయాటమేషియస్ ఎర్త్ ఫిల్టర్స్ ఆర్ సింక్ అండ్ గ్లాస్ ఫిల్టర్స్ ని యూజ్ చేస్తారు. సో దట్ ఈస్ రిమూవల్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. సో టు కంప్లీట్లీ రిమూవల్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ బై యూజింగ్ దీస్ మెథడ్ ఫిల్టరేషన్, సెడిమెంటేషన్ అండ్ సెంట్రిఫికేషన్. తర్వాత నెక్స్ట్ మెథడ్ ఈస్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎనరోబిక్ కండిషన్స్. పేర్లోనే ఉంది, టు మెయింటైన్ ఎనరోబిక్ కండిషన్. ఎనరోబిక్ కండిషన్స్ ని మెయింటైన్ చేయాలి. ఎందుకు ఎనరోబిక్ కండిషన్స్ ని మెయింటైన్ చేయాలి అంటే, సో ఇట్ ఈస్ రిప్లేస్మెంట్ ఆఫ్ ఓటు. సో ఓటు తీసేసి ఇక్కడ ఏమి రిప్లేస్ చేస్తారంటే ఇన్నర్ట్ గ్యాస్, నథింగ్ బట్ ఎన్టూ. ఎన్టూని ఇన్నర్ట్ గ్యాస్ అంటారు కాబట్టి దాన్ని ఉపయోగిస్తారు. ఇట్ ప్రివెంట్ ది జర్మినేషన్. సో జర్మినేషన్ పద్ధతి అనేది జరగకుండా ఉండడం కోసం ఇక్కడ ఎనరోబిక్ కండిషన్ ని, నైట్రోజన్ ని యూస్ చేస్తారు అన్నమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు లేస్ ప్యాకెట్స్ చూసే ఉంటారు. సో లేస్ ప్యాకెట్స్ లోపల అంతా ఏముంటుందండి, సో ఒకవేళ ఓపెన్ చేయగానే ఎయిర్ లోపలికి వెళ్ళిపోయింది, కొంచెం సేపు ఉంటేనే మెత్తగా అయిపోతుంది అవునండి. సో అలా అవ్వకుండా ఫుడ్ ఐటమ్స్ అనేవి అలా అవ్వకుండా ఉండడం కోసం అక్కడ ఓటు బదులు దేన్ని రిప్లేస్ చేస్తారు అంటే ఎన్టూని రిప్లేస్ చేస్తారు. సో అది మెయింటెనెన్స్ ఆఫ్ ఎనరోబిక్ కండిషన్స్. అంతే తర్వాత యూజ్ ఆఫ్ హై టెంపరేచర్. సో ఇక్కడ యూజ్ ఆఫ్ హై టెంపరేచర్ లో త్రీ టైప్స్ ఆఫ్ టెంపరేచర్స్ ని యూజ్ చేస్తారమ్మా. యూజ్ ఆఫ్ హై టెంపరేచర్, సో యూజ్ ఆఫ్ హై టెంపరేచర్ లో ఇక్కడ ఏంటంటే అసలు యూజ్ ఆఫ్ హై టెంపరేచర్ అనేది ఎందుకంటే టు కంప్లీట్లీ కిల్ ద మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ కిల్ ద ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా ప్రెజెంట్ ఇన్ ద ఫుడ్ మెటీరియల్. ఎటువంటి ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా ఉన్నా దాన్ని కిల్ చేయడానికి యూజ్ ఆఫ్ హై టెంపరేచర్ ని యూజ్ చేస్తారు. ఇన్ దిస్ అండ్ త్రీ టెంపరేచర్స్ ఆర్ యూజ్డ్ అండ్ వన్ ఈస్ బిలో 100 degrees and second one is above 100 degrees and third one is at 100 degrees. So below 100 degrees ante ikkada pasteurization paddhati ostundi. Below 100 degrees ante pasteurization paddhati ostundi. Below 100 degrees pasteurization, above 100 degrees boiling, above 100 degrees boiling, at 100 degrees canning. Canning industry or canned foods. Okay na? Canning is used. Use of high temperature. So use of high temperature and heat therapy upayoginchi. So denaturation of proteins and inactivation of enzymes. What is denaturation of proteins and inactivation of enzymes? So what is it? High temperature is used. Three types of temperatures are used. Below 100 degrees, above 100 degrees, at 100 degrees. బిలో 100 degrees అంటే ప్యాచురైజేషన్. మీ అందరికీ ప్యాచురైజేషన్ టెక్నిక్ అనేది బాగా తెలుసు నేను అనుకుంటున్నాను. సో ప్యాచురైజేషన్ టెక్నిక్ ని ఫస్ట్ ఐడెంటిఫై డిస్కవరీ చేసింది ఎవరంటే సార్ లూయిస్ పాస్టర్ అండి. సో లూయిస్ పాస్టర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దాంతో ఎక్స్పెరిమెంట్ ఆన్ ద వైన్. సో వైన్ ని మీద చేశారు అండ్ నెక్స్ట్ ఈ అప్లైడ్ ది సేమ్ మెథడ్ మిల్క్. సో మిల్క్ మీద చేస్తారు. సో మిల్క్ లో ఏమవుతుంది, టు కంప్లీట్లీ రిమూవల్ ఆఫ్ ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా. సో దట్ ఈస్ ప్యాచురైజేషన్. ఓకేనా? సో మీకు మిల్క్ కనుక బాగా ప్యాచ్ రైజ్డ్ మిల్క్ వస్తుంది ఇప్పుడు అంత అంటే కంప్లీట్లీ కిల్ ద ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా. సో అండ్ ఇక్కడ ఈ బిలో 100 degrees దగ్గర ప్యాచరైజేషన్ దగ్గర టూ టెంపరేచర్ ని ఉపయోగిస్తారమ్మా. ఒకటి ఎల్టీహెచ్ గుర్తుపెట్టుకోవాలండి, ఇంకొకటి హెచ్పిఎస్టి చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎల్టీహెచ్ ఇంకొకటి హెచ్పిఎస్టి. మీనింగ్ ఆఫ్ ఎల్టీహెచ్, లో టెంపరేచర్ హోల్డింగ్ టైం, low temperature holding time, HTST. high temperature short time. ఇక్కడ లో టెంపరేచర్ పెడుతున్నారు, లో టెంపరేచర్ హోల్డింగ్ పీరియడ్ ఎక్కువగా ఉంటుంది, లో టెంపరేచర్. సో ఇక్కడ ప్యాచరైజేషన్ యొక్క టెంపరేచర్ ఎంత అంటే 61.78, ప్యాచరైజేషన్ టైం ఎంత అంటే 62.8 degrees ఫర్ 30 minutes. టైం ఎక్కువ, టెంపరేచర్ తక్కువ. 62 పాయింట్ ప్యాచరైజేషన్
టెంపరేచర్ చాలా ఇంపార్టెంట్ అండి. మైక్రోబయాలజీ అంటే మనకి చాలా కొన్ని ఇంపార్టెంట్ అనేవి రిక్వైర్మెంట్స్ ఉంటాయి. పాచరైజేషన్, స్టెరిలైజేషన్, ప్యూర్ కల్చర్స్, స్టెయినింగ్స్ అవి మనకి ఇప్పుడు ఫింగర్ టిప్స్ మీద ఉండాలి కదమ్మా. అలాగే సో ఇక్కడ ఈ టెంపరేచర్ LTH లో టెంపరేచర్ హోల్డింగ్ టైం, టెంపరేచర్ తక్కువ టైం ఎక్కువ 62.8 డిగ్రీస్ ఫర్ 30 మినిట్స్. ఇట్ ఈస్ నాన్ అండ్ దీని ఇంకా ఏమని పిలుస్తారంటే బ్యాక్ ప్యాచరైజేషన్ అని పిలుస్తారు. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ బ్యాక్ ప్యాచరైజేషన్. ఇంకొక మెథడ్ హై టెంపరేచర్ షార్ట్ టైం. హై టెంపరేచర్ టెంపరేచర్ ఎక్కువ టైం అనేది తక్కువ అవుతుంది. హై టెంపరేచర్ షార్ట్ టైం ఎంత అంటే 71.7 డిగ్రీస్ ఫర్ 12 సెకండ్స్ 12 సెకండ్స్ ఆర్ 15 సెకండ్స్ ఆర్ 12 సెకండ్స్. సో ఇక్కడ టెంపరేచర్ అనేది ఎక్కువ, టైం అనేది ఓన్లీ సెకండ్స్. ఇక్కడ మినిట్స్ చెప్పండి, ఇక్కడ బాగా సెకండ్స్. ఎందుకంటే టెంపరేచర్ అనేది ఎక్కువ పెడతారు, టైం అనేది తక్కువ అవుతుంది. సో ఈ రెండింటిని ప్యాచరైజేషన్ దగ్గర యూజ్ చేస్తారు. LTH ఒకటి, HTST ఒకటి. అండ్ సెకండ్ ఏంటంటే అబోవ్ 100 డిగ్రీస్. అబోవ్ 100 డిగ్రీస్ అంటే బాయిలింగ్. సో బాయిలింగ్ అనేది ప్రొసీజర్ మనం ఎక్కువగా వాటర్ కి అప్లై చేస్తాం. సో ఏ వాటర్ అయినా జస్ట్ 10 మినిట్స్ బాయిల్ చేసుకున్న తర్వాత తీసుకుంటే ఇట్ కిల్స్ ఇక యూస్ఫుల్ టు అవర్ బాడీ బట్ట. అలాగే ఇట్ కిల్స్ ద ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా. హీట్ అప్లై చేస్తాం కాబట్టి ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా ఏంటది కిల్ అయిపోతుంది. నెక్స్ట్ అబోవ్ 100 డిగ్రీస్ స్కానింగ్ అంటే ఆటో క్లీనింగ్ దగ్గరికి వెళ్ళిపోతారు అనమాట. అంటే ఎక్కువ 100 డిగ్రీస్ కి అబోవ్ మెటీరియల్ ఏమైనా ఉంటే దాన్ని క్యానింగ్ క్యాండ్ ఫుడ్స్ కి అప్లై చేసేది అట్ 100 డిగ్రీస్ టెంపరేచర్ యూజ్ చేస్తారు. అది యూజ్ ఆఫ్ హై టెంపరేచర్ బిలో 100 డిగ్రీస్ అబోవ్ 100 డిగ్రీస్ అట్ 100 డిగ్రీస్. దీని తర్వాత యూజ్ ఆఫ్ లో టెంపరేచర్. సో యూజ్ ఆఫ్ లో టెంపరేచర్ టెంపరేచర్ అనేది ఇక్కడ బాగా తక్కువ ఉపయోగిస్తారు. దాన్ని యూజ్ ఆఫ్ లో టెంపరేచర్ అంటారు. యూజ్ ఆఫ్ లో టెంపరేచర్ అనేది పెరిషబుల్ ఫుడ్స్ కి అప్లై చేస్తారు. పెరిషబుల్ ఫుడ్స్ కి అప్లై చేసేది యూజ్ ఆఫ్ లో టెంపరేచర్. ఇన్ దిస్ లో టెంపరేచర్ దేర్ టూ మెథడ్స్. వన్ ఇస్ కామన్ సెల్యులార్ స్టోరేజ్. కామన్ సెల్యులార్ స్టోరేజ్ చిల్లింగ్ ఆర్ కోల్డ్ స్టోరేజ్. చిల్లింగ్ ఆర్ కోల్డ్ స్టోరేజ్ ఫ్రీజింగ్. ఫ్రీజింగ్ త్రీ మెథడ్స్ యూజ్ చేస్తారు. యూజ్ ఆఫ్ లో టెంపరేచర్ లో కామన్ సెల్యులార్ స్టోరేజ్, చిల్లింగ్ ఆర్ కోల్డ్ స్టోరేజ్ అండ్ ఫ్రీజింగ్. సో కామన్ సెల్యులార్ స్టోరేజ్ అనేది ఎక్కడ ఉపయోగిస్తారంటే పెద్ద రిఫ్రిజరేషన్ ఇస్ నాట్ అవైలబుల్. ఎవరికైతే రిఫ్రిజరేషన్ లేదో వాళ్ళు మామూలుగా పెట్టుకుని వాటర్ ని జస్ట్ స్ప్రింకిల్ చేస్తూ ఉంటారు. నథింగ్ బట్ కామన్ సెల్యులార్ స్టోరేజ్, జనరల్ స్టోరేజ్. నెక్స్ట్ చిల్లింగ్ ఆర్ కోల్డ్ స్టోరేజ్. చిల్లింగ్ ఆర్ కోల్డ్ స్టోరేజ్ అంటే సో పెరిషబుల్ ఫుడ్ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఎక్కువ రోజులు మనకి ఉండడం కోసం యూజ్ చేసేది చిల్లింగ్ ఆర్ కోల్డ్ స్టోరేజ్, ఐస్ క్రీమ్స్ కానీ. అండ్ నెక్స్ట్ ఫ్రీజింగ్ అంటే లిక్విడ్ కాస్త సాలిడ్ కింద మారిపోతుంది ఫ్రీజింగ్ అంట. ఈ ఫ్రీజింగ్ లో మళ్ళీ ఫ్రీజర్స్ ఉపయోగిస్తారు. క్విక్ ఫ్రీజర్స్, ఎయిర్ బ్లాస్ట్ ఫ్రీజర్స్, స్టాక్ ఫ్రీజర్స్ వాటిని ఉపయోగిస్తారు. మీకు చిల్లింగ్ కోల్డ్ స్టోరేజ్ ఫ్రీజింగ్ అనేది ఎక్కడైనా మీరు బయటకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు బెస్ట్ ప్లేస్కి వెళ్ళారనుకోండి, 5 గ్లాస్ ఉంటుంది చిల్లింగ్ ఆర్ కోల్డ్ స్టోరేజ్ రూమ్, ఫ్రీజింగ్ రూమ్ అంటే లోపల ఏముంటుంది. సో ఫ్రూట్స్ కానీ ఆర్ ఏదైనా వెజిటబుల్స్ కానీ ఆర్ మీట్ కానీ అలాంటి ఫిష్ కానీ అలాంటి మెటీరియల్స్ అంటే వెంటనే స్పాయిల్డ్ అయిపోతాయి. వెజిటబుల్స్ ఫుడ్స్ అంటే వెంటనే స్పాయిల్ కదా, అలా స్పాయిల్ అవ్వకుండా ఉండడం కోసం చిల్లింగ్ కోల్డ్ స్టోరేజ్ ఆర్ ఫ్రీజింగ్ మెథడ్ ని యూజ్ చేస్తారు. అది యూజ్ ఆఫ్ లో టెంపరేచర్. నెక్స్ట్ డిహైడ్రేషన్. సో డిహైడ్రేషన్ లో యూజ్ చేసేది ఏంటి అంటే ఒకటి సోలార్, ఇంకొకటి మెకానికల్. సోలార్ ఒకటి మెకానికల్ ఒకటి. సోలార్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ సన్ రేస్. ఇంట్లో ఏమైనా పిండి కానీ ఎదురు ఉంటే ఏం చేస్తారు వెంటనే పెద్దలు ఇవి బయట పెట్టేస్తారు. ఎందుకంటే వాటర్ మాయిశ్చర్ కంటెంట్ ని కంప్లీట్ గా రిమూవ్ చేయడం కోసం సోలార్. తడిగా ఉండకూడదు కదండి, తడి ఉంటే ఫుడ్ ఐటమ్ అనేది స్పాయిల్ అయిపోతుంది కాబట్టి సోలార్ ఫ్రీజింగ్. ఆర్ ఇంకా డ్రై ఫిష్ కానీ ఎగ్జాంపుల్ డ్రై ఫిష్ చెప్పుకోవచ్చు అది అవి సోలార్ వస్తుంది. మెకానికల్ అంటే యూజింగ్ ఆర్టిఫిషియల్ డ్రైయర్స్, ఏదైనా డ్రైయర్స్ ని ఉపయోగించి అందులో ఉన్న మాయిశ్చర్ కంటెంట్ ని బయటికి తీసేస్తారు. అది డిహైడ్రేషన్. నెక్స్ట్ ఆస్మోటిక్ ప్రెషర్. సో ఈ ఆస్మోటిక్ ప్రెషర్ అనే పద్ధతికి ఎక్కువగా దేనికి ఉపయోగిస్తారంటే జాము, జెల్లీస్ కానీ, షుగర్ సలాడ్స్ కానీ, షుగర్ ఎక్కువగా ఉన్న సిరప్లు కానీ, టానిక్స్ కానీ తీసుకుంటారు. వాటికి ఆస్మోటిక్ ప్రెషర్ యూవీ రేస్ ని అప్లై చేస్తారండి. అది ఆస్మోటిక్ ప్రెషర్. ఇక్కడ ఆస్మోటిక్ ప్రెషర్ వల్ల మీకు ఆస్మోసిస్, యూజింగ్ ఆఫ్ హై టెంపరేచర్ టు లో టెంపరేచర్, హైయర్ కాన్సన్ట్రేషన్ టు లోయర్ కాన్సన్ట్రేషన్, నథింగ్ బట్ ఆస్మోసిస్ కదా. సో ఆ పద్ధతి అనేది ఇక్కడ
ఉపయోగిస్తారండి. నెక్స్ట్ కెమికల్ ప్రిజర్వేటివ్స్. సో కెమికల్ ప్రిజర్వేటివ్స్ అంటే ఉపయోగించేవి సార్బెంట్స్, సార్బెంట్స్, బెంజాయిక్స్, నెక్స్ట్ నైట్రేట్స్, నైట్రేట్స్, సార్బెంట్స్, బెంజాయిక్స్ అండ్ నైట్రేట్స్, ప్రొపియోనేట్స్, ప్రొపియోనేట్స్ అండ్ ఆర్గానిక్ యాసిడ్స్, ఆర్గానిక్ యాసిడ్స్. దీస్ ఆర్ కెమికల్ ప్రిజర్వేటివ్స్ అనేవి యూజ్ చేసి ఫుడ్ ప్రిజర్వేషన్ ని చేస్తారన్నమాట. కెమికల్ ప్రిజర్వేటివ్ ఇంకా ఎగ్జాంపుల్స్ మనకి ఒకవేళ థమ్స్అప్ కానీ ఏదైనా డ్రింక్స్ తీసుకుంటున్నప్పుడు అందులో ఆస్కార్బిక్ యాసిడ్ అనేది ఉంటుంది, ఈజీ డైజెషన్ అనమాట. డైజెషన్ అవడం కోసం మీరు ఆ డ్రింక్స్ ని యూజ్ చేస్తూ ఉంటారు కదమ్మా. ఏదైనా జామ్ కానీ, జెల్లీస్ కానీ, సిరప్లు కానీ అవి ఎక్కువ రోజులు ఉండాలి. ఎక్కువ రోజులు ఉండడం కోసం దే యూజ్ ఇన్ ది కెమికల్ ప్రిజర్వేటివ్స్. దే ఆర్ సార్బెంట్స్, బెంజాయిల్స్, నైట్రేట్స్, ప్రొపియోనేట్స్, ఆర్గానిక్ యాసిడ్స్. ఆర్గానిక్ యాసిడ్స్ అనేవి నార్మల్ డ్రింక్ లో ఉంటుంది అనమాట. థమ్స్అప్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఆస్కార్బిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడైనా థమ్స్అప్ ని తీసుకుంటే ఏమవుతుంది, డైజెషన్ అనేది ఫాస్ట్ గా అవుతుంది. జస్ట్ ఎగ్జాంపుల్, ఇట్ ఇస్ అ జస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఆర్గానిక్ యాసిడ్స్ కి నార్మల్ ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను. సో దట్ ఈస్ ఫుడ్ ప్రిజర్వేషన్. సో పేపర్ 3 లో 5 5 B లో సెకండ్ యూనిట్ లో ఫస్ట్ టాపిక్ ఫుడ్ ప్రిజర్వేషన్. ఫుడ్ ప్రిజర్వేషన్ లో ఫస్ట్ మెథడ్ ఏంటమ్మా, ఎస్ఎఫ్సీస్, రిమూవల్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్, మెయింటెనెన్స్ ఆఫ్ ఎనరోబిక్ కండిషన్స్, యూజ్ ఆఫ్ హై టెంపరేచర్, యూజ్ ఆఫ్ లో టెంపరేచర్, డిహైడ్రేషన్, ఆస్మోటిక్ ప్రెషర్ అండ్ కెమికల్ ప్రిజర్వేటివ్స్. సో దిస్ ఇస్ ఫుడ్ ప్రిజర్వేషన్. దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ ఎస్సే. కంపల్సరీ క్వశ్చన్ అనేది మీకు అడగడం జరుగుతుందన్నమాట. సో దీనికి కూడా నేను నోట్స్ మీకు అప్లోడ్ చేస్తాను. సో చూడండి అమ్మా, వీడియోస్ ని ఫాలో చేయండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ స్టూడెంట్స్.